నమస్కారం సమగ్ర వార్తా ప్రపంచాన్ని మనముందుంచే న్యూస్ వాచ్ న్యూస్ కు స్వాగతం ముందుగా ఈనాడు పేపర్లోని ముఖ్యాంశాలు చూద్దాం ఇక జిల్లాలో వణుకు పుట్టుకున్నట్టుగా ఇచ్చారు వారంలోనే రెట్టింపు నుంచి 5 రెట్లు పెరిగిన కరోనా కేసులు నిండిపోతున్న హాస్పిటల్స్ అంటూ ఇచ్చారు పలు గ్రామాల్లో స్వచ్ఛందంగా లాక్ డౌన్ పెట్టుకున్నట్లుగా ఇచ్చారు నా రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ల కేసుల సంఖ్య 975 ఇందులో హైదరాబాద్ మేడ్చల్ రంగారెడ్డి మూడు జిల్లాలో 47.3% 461 కేసులు నమోదయ్యాయి అంటూ ఇచ్చారు దాన్ని మనం చూసుకోవచ్చు ఇక కోవిడ్ ఉప్పెన కొత్తగా 2.95 లక్షల మందికి వైరస్ 2000కు పైగా మరణాలు అంటూ ఇచ్చారు ఇది 13వ పేజీలో చూసుకోవచ్చు నిమిషానికి 4 రాష్ట్రంలో ఒక్క రోజులోనే 6542 మంది బాధితులు ఉన్నట్టుగా ఇచ్చారు 20 మంది మృతి 5 శాతానికి పెరిగిన పాజిటివ్ అంటూ ఇచ్చారు దాన్ని చూసుకోవచ్చు ఇక కోవిషీల్డ్ ధర నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాలకు 400 ప్రైవేట్ హాస్పిటళ్లకు 600 అంటూ ఇచ్చారు దాన్ని చూసుకోవచ్చు దాన్ని 13వ పేజీలో చూసుకోవచ్చు బాధ్యతారాహిత్యం కనబడుతుందంటూ సంపాదకీయంలో 4లో వేశారు చూసుకోవచ్చు ఇక టీకా ఏ రక్ష 60% మందికి వ్యాక్సిన్ వేస్తేనే హెడ్ ఇమ్యూనిటీ అంటూ ఇచ్చారు డబుల్ మ్యూటేషన్కు భయపడాల్సిన అవసరం లేదు కరోనా లేని సమాజం అసాధ్యమే దగ్గు జలుబు మనతోనే ఉండిపోతుంది అంటూ ఈనాడు ఇంటర్వ్యూలో డాక్టర్ అమేష్ ఏ అజ్జాలా వ్యాఖ్యానించారు దాన్ని చూసుకోవచ్చు ఇక నాసిక్లో జాకిర్ హుస్సేన్ మున్సిపల్ హాస్పిటల్ ట్యాంకు నుండి లీక్ అవుతున్న ఆక్సిజన్ నాసిక్ ఆసుపత్రిలో ఆక్సిజన్ ట్యాంక్ లీక్ ప్రాణవాయువు అందక 24 మంది మృతి చెందినట్లుగా ఇచ్చారు సరఫరా నిలిచిపోయి కోవిడ్ బాధితులు బలి ప్రమాద సమయంలో ఆసుపత్రిలో 150 మంది రోగులు ఉన్నట్లుగా ఇచ్చారు దాన్ని చూసుకోవచ్చు కోవాక్సిన్ టీకాకు 78% మాత్రం ప్రభావశీలత రెండో మధ్యంతర పరిశీలనలో నిర్ధారణ అంటూ ఇచ్చారు కోవిడ్-19 నివారించడంలో కోవాక్సిన్ టీకా సమర్థంగా పనిచేస్తుందని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ పేర్కొంది కోవాక్సిన్ టీకా 3వ దశ క్లినికల్ పరీక్షల 2వ మధ్యంతర పరిశీలన ఫలితాలను ఈ సంస్థ బుధవారం వెల్లడించిందంటూ ఇచ్చారు దాన్ని చూసుకోవచ్చు ఇక భద్రాచలంలో సీతారాముల చంద్రల కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్న అర్చకులు కమనీయం కడు రమణీయం సీతారాముల కళ్యాణం అంటూ ఇచ్చారు భద్రాచలంలో నేత్రపర్వంగా వేడుక కరోనా నేపథ్యంలో భక్తులు లేకుండానే ఈ కత్రు ముగిసినట్లుగా ఇచ్చారు దాన్ని 3వ పేజీలో చూసుకోవచ్చు ప్రాణభయం మందులమయం అంటూ ఇచ్చారు ఒక్క నెలలోనే రెట్టింపైన కొనుగోలు కరోనాకు దెబ్బకు 1000 కోట్లు కోవిడ్ ఔషధాలే 700 కోట్లు 300 కోట్ల పరికరాల విక్రయం అవసరానికి మించి కొంటున్నారంటూగా ఇచ్చారు దాన్ని చూసుకోవచ్చు కరీంనగర్లో ఓ చిన్న మందుల దుకాణంలో సాధారణంగా రోజుకు 40-50 వేల విలువైన ఔషధాల అమ్మకాలు జరుగుతుంటాయి గత 4 రోజుల నుంచి రోజుకు 100,000కు పైగా అమ్మకాలు జరుగుతున్నట్లుగా ఇచ్చారు దాన్ని చూసుకోవచ్చు రాష్ట్రంలో సాధారణంగా 800 కోట్ల విలువైన ఔషధాలు అమ్మకాలు జరిగేవి కానీ 4 రోజుల్లో 15,000 కోట్లకు చేరాయి ఔషధాలు కాకుండా పల్స్ ఆక్సిమీటర్లు డిజిటల్ థర్మామీటర్లు వెపరైజర్లు తదితర అమ్మకాలు జోరుగా సాగుతున్నాయట్లుగా ఇచ్చారు దాన్ని చూసుకోవచ్చు ఇక 30,000 కట్నం కోసం 3 ప్రాణాలు బలి అంటూ ఇచ్చారు అత్తింటి వారి వేధింపులు తాళలేక 2 చిన్నారులతో బావిలో దూకిన తల్లి మరో ఘటనలో మనస్తాపంతో కుమార్తెతో సహా తల్లి ఆత్మహత్య అంటూ ఇచ్చారు దాన్ని 3వ పేజీలో చూసుకోవచ్చు రాష్ట్రంలో 50 సంరక్షణ కేంద్రాలు కోవిడ్ రోగుల కోసం ఏర్పాటు అంటూ ఇచ్చారు దాన్ని చూసుకోవచ్చు ఇక కోవిడ్ కిట్ల కోసం కటకట ఢిల్లీలో లాక్డౌన్ ప్రభావం వల్ల ఇబ్బంది ఏర్పడుతున్నట్లుగా ఇచ్చారు ఇక బ్యాంకు పనివేళల తాత్కాలిక కుదింపు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి చర్చ నేడు ప్రకటించే అవకాశము ఎస్బీఐలో 600 మందికి కరోనా సోకినట్లుగా ఇచ్చారు దాన్ని 3వ పేజీలో చూసుకోవచ్చు ఇక హనుమ జన్మభూమి అంజనాద్రి ఆధారాలు చూపిన తిరుమల తిరుపతి దేవస్థానం అంటూ ఇచ్చారు జపాలి ఆంజనేయ స్వామి ఆలయం అంటూ ఇచ్చారు తిరుమల వెంకటాచల ఆంజనేయుని జన్మస్థలం అంజనాద్రిగా శ్రీరామనవమి పర్వదినాన తిరుమల తిరుపతి దేవస్థానం అధికారికంగా ప్రకటించింది దాన్ని మనం చూసుకోవచ్చు ఇక పూర్తి ఆరోగ్యంతోనే సీఎం ఉన్నట్టుగా ఇచ్చారు యశోద ఆసుపత్రిలో పరీక్షలు కరోనా లక్షణాలు ఏవీ లేవు వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు వెల్లడించారు దాన్ని చూసుకోవచ్చు ఇక సాక్షి పేపర్లోని ముఖ్యాంశాలు చూద్దాం ఊపిరి ఆగిపోయింది మహారాష్ట్రలో ఆక్సిజన్ అందక 24 మంది కోవిడ్ వ్యాధిగ్రస్తులు మృతి చెందినట్లుగా ఇచ్చారు ఆసుపత్రిలో ఆక్సిజన్ లీక్ నిలిచిన సరఫరా నాసిక్లోని మున్సిపల్ హాస్పిటల్లో ఈ దుర్ఘటన జరిగిందన్నట్లుగా ఇచ్చారు ఆక్సిజన్ అంతగా భర్త మరణించడంతో రోధిస్తున్న మహిళను ఓదార్స్తున్న బంధువులు నిర్లక్ష్య కారణంగానే ఆసుపత్రి నిర్లక్ష్యం కారణంగానే ఈ సంఘటన చోటు చేసుకుందంటూ మృతుల కుటుంబీకులు ఆరోపిస్తున్నారు తన 60 ఏళ్ల తన తల్లిని మంగళవారం ఆసుపత్రిలో చేర్పించామని ఆమె వెంటిలేటర్పై ఉందని ఇలా చనిపోవడానికి ఆమెను అక్కడ చేర్పించలేదని లీలా సర్కార్ అనే మహిళ గుండెలవసిలా రోధించారు ఊపిరి ఆడట్లేదని అమ్మ చెప్పగానే నర్సింగ్ సిబ్బందిని పిలిచామని ఎవ్వరూ పట్టించుకోలేదంటూ వాపోయారు దానికి సంబంధించి న్యూస్ 3వ పేజీలో చూసుకోవచ్చు ఇక బుధవారం యశోద ఆసుపత్రిలో సిటీ స్కాన్ అనంతరం బయటకు వస్తున్న సీఎం కేసీఆర్ చిత్రంలో ఎంపీ సంతోష్ కుమార్ ఉన్నాడు నిలకడగానే సీఎం ఆరోగ్యం ఉందన్నట్లుగా ఇచ్చారు యశోద ఆసుపత్రిలోనే కేసీఆర్కు పరీక్షలు ఇన్ఫెక్షన్ తీవ్రత తెలుసుకోవడానికి సిటీ స్కాన్ 6 వారాల పరీక్షలు చేసేందుకు రక్త నమూనాల సేకరణ సీఎం ఆరోగ్యంగానే ఉన్నాడంటూ
వైద్యులు వెల్లడించారు. దాన్ని చూసుకోవచ్చు. ఇక జన్మస్థలం అంజనాద్రి, హనుమ జన్మస్థలం అంజనాద్రి శాస్త్రబద్ధంగా ఆధారాలతో నిరూపించిన టీడీటీ, తిరుమలగిరిలోని జూపాలి తీర్థం, పవనసుతుడు పుట్టిన స్థలం, సుందరకాండ పురాణాలు, శ్రీ వెంకటేశ్వర మహత్యంలో పలు ఆధారాలంటూ ఇచ్చారు. దాన్ని రెండో పేజీలో చూసుకోవచ్చు. రెమ్డెసివిర్ 75,000, తుసిలిజ్మాబ్ ఏకధరంగా 2,00,000, నల్లబజార్లో మందుల మాఫియా భారీ దందా, కరోనా రంగుల అవకాశాన్ని క్యాష్ చేసుకుని అక్రమాలు చేస్తున్నట్లుగా ఇచ్చారు. ఇక ఆంధ్రజ్యోతి పేపర్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఎన్నికలతో 15,000 కేసులు, పశ్చిమ బెంగాల్లో నెల రోజుల్లో భారీగా పెరుగుదల, మార్చి 11న యాక్టివ్ కేసులు 3,110 ఉంటే ఇప్పుడు 53,000 అయినట్లుగా ఇచ్చారు. తమిళనాడులో పెరుగుదల 62%, అస్సాంలో 230%. ఎన్నికల వేయ ఆయా రాష్ట్రాల్లో చేసిన టెస్టులు తక్కువే. కరోనా కేసులు భారీగా నమోదవుతున్నది మహారాష్ట్రలో. ఆ సమయంలో పెరిగిన కేసులు 19.79 మాత్రమే. సాగర్ నియోజకవర్గంలోనూ రికార్డు స్థాయిలో కేసులు పెరిగినట్లుగా ఇచ్చారు. అయితే ఎన్నికల నేపథ్యంలో కేసులు ఎక్కువగా పెరిగినట్లుగా ఇచ్చారు. దాన్ని చూసుకోవచ్చు. ఇక మున్సిపల్ యథాతథమే, నిర్వాహకులకే రాష్ట్ర సర్కారు మొగ్గు. నేడు స్పష్టత ఇవ్వనున్న ఎన్ఈసీ నామినేషన్ ఉపసంహరణకు నేడు ఆఖరు అంటూ ఇచ్చారు. బీహార్లోనూ పంచాయతీ ఎన్నికలు అంటూ ఇచ్చారు. దాన్ని చూసుకోవచ్చు. ఇక ప్రైవేటుకు 600, రాష్ట్రాలకు 400 అంటూ ఇచ్చారు. కోవిషీల్డ్ టీకా ధరపై సిరం ప్రకటన, మే నెలాఖరు కల్లా ఉత్పత్తి వేగవంతం చేస్తున్నట్లుగా ఇచ్చారు. మార్కెట్లోకి అదనంగా 20 డోసులు, జులై తర్వాత ప్రతి నెల 10 కోట్ల డోసులు అంటూ ఇచ్చారు. 4-5 నెలల తర్వాత రిటైల్ మార్కెట్లోకి టీకా అంటూ పూనావాలా వ్యాఖ్యానించారు. ప్రైవేట్ ఆసుపత్రులు నేరుగా టీకాలు కొనొచ్చు అంటూ ఇచ్చారు. 1 నుంచి తయారీదారుల వద్దే తీసుకోవాలి, మందుల షాపుల్లోనూ వ్యాక్సిన్లు దొరకవు, ప్రభుత్వ ప్రైవేట్ కేంద్రాల్లోనే లభ్యమంటూ కేంద్రం ప్రకటించింది. దాన్ని చూసుకోవచ్చు. ఇక 3వ రకం కొత్త కరోనా వచ్చినట్లుగా ఇచ్చారు. వెలుగులోకి ట్రిపుల్ మ్యూటేట్ వైరస్, మహారాష్ట్ర ఢిల్లీ బెంగాల్లో గుర్తింపు అంటూ ఇచ్చారు. దాన్ని చూసుకోవచ్చు. 14వ పేజీలో కోవాక్సిన్తో డబుల్ మ్యూటేట్ నిర్వీన్యం, టీకా తీసుకున్న వారిలో 0.04% మందికే కరోనా అంటూ ఇచ్చారు. ఐసీఎంఆర్ వాళ్ళు వ్యాఖ్యానించారు. దాన్ని చూసుకోవచ్చు. ఇక ఆనిముత్యములే తలంబ్రాలుగా, భద్రాద్రిలో శాశ్వతంగా సీతారాముల కళ్యాణం, పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి ఆళ్ళోల ఇంద్రకరణ్ రెడ్డి నేడు శ్రీరామ మహాపట్టాభిషేకం అంటూ ఇచ్చారు. దాన్ని 2వ పేజీలో చూసుకోవచ్చు. ఆదివాసీ ప్రాంతాలపై డ్రోన్ బాంబు దాడులు, అటవీ జంతువులు ప్రకృతి వినాశం జరిగిందంటూ ఇచ్చారు. అటవీ జంతువులు పక్షులు ప్రకృతి వినాశం జరిగింది. అమెరికా ఇజ్రాయెల్ నుంచి డ్రోన్లు కొన్న పోలీసులు, మావోయిస్టు దండకారణ్య కమిటీ అధికార ప్రతినిధి విక్వల్స్ ఫోటోలు వీడియోలు విడుదల చేశారు. ఇక నక్సల్ విడుదల చేసిన బాంబు విడిభాగాల ఫోటోలు కూడా వేశారు. చూసుకోవచ్చు. ఆంజనేయుడు జన్మస్థానం అంజనాద్రి ఆదరణను బయటపెట్టిన తిరుమల పండిత బృందం పౌరాణిక, వాధ్యాయ, శాసన, భౌగోళిక ప్రమాణాలతో నివేదిక, 2 నెలల వివరాలతో పుస్తకాల ముద్రణ, జపాలి తీర్థం ఆలయం అభివృద్ధి అంటూ తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో వ్యాఖ్యానించారు. ఇక కేసీఆర్కు వైద్య పరీక్షలు నిర్వహించారు. యశోదో ఆసుపత్రిలో సిటీ స్కాన్తో సహా 9 టెస్టులు, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్స్ ఏమీ లేవు, కోవిడ్ సంబంధిత లక్షణాలు అసలు లేవంటూ ఇచ్చారు. త్వరలోనే కోలుకుంటారనే వైద్యులు వెల్లడి, పరీక్షల అనంతరం ఫామ్ హౌస్కు వెళ్లిన సీఎం అంటూ ఇచ్చారు. దాన్ని చూసుకోవచ్చు. రెమ్డెసివిర్ స్టాక్పై ఆశలు, యాంటీవైరల్ డ్రగ్ కొరత తీరే దిశగా చర్యలు, వారంలో 400,000 వైల్స్ వస్తాయన్న కేటీఆర్ ఇప్పటికీ కేంద్ర మంత్రికి లేఖ రాసినా అన్నారు ఈటెల. ఇక ఆగిన ఊపిరి, ట్యాంక్ నుంచి ఆక్సిజన్ లీక్, రోగులకు అందని ప్రాణవాయువు, 24 మంది కోవిడ్ రోగులు మృతి అంటూ ఇచ్చారు. మరో 2,000 మంది బలి అంటూ ఇచ్చారు. దేశంలో 182,000 దాటిన కరోనా కేసులు, కొత్తగా 2.95 లక్షల కేసులు, మహారాష్ట్రలోనే 62,097 పోక్రియాడ్కు పాజిటివ్ అంటూ ఇచ్చారు. దాన్ని చూసుకోవచ్చు. ఇక ఒకరు పోతేనే మరొకరికి వెంటిలేటర్ కోసం కోవిడ్ రోగుల నిరీక్షణ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఇది పరిస్థితి అంటూ ఇచ్చారు. ప్రాణవాయువు కొరత మరింత తీవ్రం. హైదరాబాద్లో ఆసుపత్రులన్నీ ఫుల్, బెడ్లు దొరకక అల్లాడుతున్న కరోనా రోగులు, బులెటిన్లో ఆసుపత్రుల వివరాలు మాయం. కోవిడ్తో చికిత్స పొందుతున్న డిఎంఈ వైద్య కళాశాలలు, డివివిపి ఆసుపత్రులపై పర్యవేక్షణ కరువు. ఇక శ్మశానం కూడా నిరీక్షణ చేస్తున్నట్లుగా ఇచ్చారు. మృతదేహాలతో ఘాట్ల వద్ద పడిగాపులు, ఈఎస్ఐకి 10 నుంచి 15 కోవిడ్ మృతదేహాలు, అంత్యక్రియలను సేవలందిస్తున్న ఏజెన్సీలు అంటూ ఇచ్చారు. దాన్ని 13వ పేజీలో చూసుకోవచ్చు. ఇక వెలుగు పేపర్లోని ముఖ్యాంశాలు చూద్దాం. కొత్త కేసులు 6,542, రాష్ట్రంలో ఒక్క రోజులోనే 20 మంది మృతి అంటూ ఇచ్చారు. ఇక రాష్ట్రంలో మంగళవారం హైయెస్ట్ కరోనా కేసులు నమోదయ్యాయి. 1,30,105 మందికి టెస్ట్ చేయగా 6,542 మందికి పాజిటివ్ వచ్చినట్లు హెల్త్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. ఇందులో గ్రేటర్ హైదరాబాద్లో 898, జిల్లాలో 5,644 కేసులు నమోదైనట్లుగా తెలిసింది. కరోనాతో మంగళవారం ఒక్కరోజే 20 మంది మరణించారని హెల్త్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. ఒక్కరోజులోనే ఇంతమంది మరణించడం, ఇది ప్రకటించడం కూడా ఇది తొలిసారి అంటూ ఇచ్చారు. దాన్ని చూసుకోవచ్చు. వైభవంగా రాములూరి పెండ్రీ అంటూ ఇచ్చారు. భద్రాద్రి పుణ్యక్షేత్రం బుధవారం రాములూరి కళ్యాణం వైభవంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించినట్లుగా ఇచ్చారు. దాన్ని చూసుకోవచ్చు. ఇక వ్యాక్సిన్ కవచమే కరోనాను రానివ్వట్లేదు. పాజిటివ్ వచ్చే ఛాన్స్ చాలా తక్కువ. కోవాక్సిన్ తీసుకున్న వాళ్ళలో పాజిటివ్ రేట్ 0.04% అంటూ ఇచ్చారు. ఇక కోవిషీల్డ్ వేసుకున్న వాళ్ళకు 0.03% వచ్చే అవకాశం ఉందంటూగా ఇచ్చారు. వ్యాక్సిన్ కవచంగా పనిచేస్తున్నట్లుగా ఇచ్చారు. దాన్ని చూసుకోవచ్చు. ఇక ఆక్సిజన్ ట్యాక్ లీకేజ్, 24 మంది మృతి, ఊపిరి ఆగిందంటూ ఇచ్చారు. నాసిక్ కోవిడ్ దవాఖానలో విషాదం, ఆక్సిజన్ అందక 24 మంది మృతి చెందినట్లుగా ఇచ్చారు. ఇక ఎస్ఎదులో సీఎం కేసీఆర్లో టెస్టులు చేయించుకున్నారు. 40 నిమిషాల పాటు పరీక్షించిన డాక్టర్లు లంగ్స్లో ఎలాంటి ఇన్ఫెక్షన్ లేదని వెల్లడి. సీఎం వెంట కేటీఆర్, కవిత సంతోష్ అంటూ ఇచ్చారు. ఇక ఇంట్లోనే ఆక్సిజన్ మెషిన్, కాన్సన్ట్రేటర్ మెషిన్లకు ఫుల్ డిమాండ్. చుట్టూ ఉన్న గాలిని తీసుకుని ప్యూరిఫై చేసి అందిస్తాయి. ఒక్కదాని ధర 70,000 నుంచి 80,000. డిమాండ్ని బట్టి రెంట్కి ఇస్తున్న సప్లయర్లు అంటూ ఇచ్చారు. దాన్ని 4వ పేజీలో చూసుకోవచ్చు. ఇక దాదాపు 3 లక్షలు ఒక్కరోజులోనే 2,99,041 కరోనా కేసులు, తొలిసారి 2,000 దాటిన మరణాలు, 21 లక్షలు దాటేసిన యాక్టివ్ కేసులు, 10 రాష్ట్రాల్లో 76% కేసులు, 86% మరణాలు, మహారాష్ట్రలో 62,000 కేసులు, 510 మరణాలు, దేశంలో పడిపోతున్న రికవరీ కేసులు అంటూ ఇచ్చారు. యాక్టివ్ కేసులు ఎక్కువైపోతున్నట్లుగా ఇచ్చారు. దాన్ని మనం వెలుగు పేపర్లో చూసుకోవచ్చు. మహారాష్ట్రలో మరిన్ని ఆంక్షలు విధిస్తున్నారు. కరోనా కట్టడికి మహారాష్ట్ర మరికొన్ని ఆంక్షలు విధించింది. ప్రభుత్వ ప్రైవేట్ ఆఫీసులో 15% మందికి అనుమతి ఇచ్చింది. పెళ్లిళ్లను 25 మందితోనే జరుపుకోవాలని చెప్పింది. ఇక వారంలో 4 లక్షల రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు రాష్ట్రానికి, వారంలో 4 లక్షలకు పైగా రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు వస్తాయని మంత్రి కేటీఆర్ బుధవారం ట్విట్టర్లో తెలిపారు. ఇప్పటికే ఫార్మా కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్లుగా ఇచ్చారు. ఇక రైజర్స్ గెలిచిందంటూ ఇచ్చారు. వరుస ఓటములతో డీలా పడిన సన్ రైజర్స్ బుధవారం పంజాబ్పై 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ 19.4 ఓవర్లలో 120 రన్స్ చేయగా సన్ రైజర్స్ 18.4 ఓవర్లలో టార్గెట్లను అందుకుంది అంటూ ఇచ్చారు. ఇక కరోనా ట్రీట్మెంట్ చేయలేము, సలువులు లేక ఆసక్తి చూపని చిన్న ఆసుపత్రులు, ఆక్సిజన్, రెమ్డెసివిర్ కొరతతో ఇబ్బందులు, ఇప్పటికే డిఎంహెచ్ ఆఫీసులకు నాట్ విల్లింగ్ లెటర్లు అంటూ ఇచ్చారు. దాన్ని 7వ పేజీలో చూసుకోవచ్చు. కరోనా ఉన్నా ఎన్నికలు ఆపేది లేదు. ఈ నెల 30న మున్సిపల్కు రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు. ఎస్ఈసీకి లెటర్ రాసిన సీఎస్ ఏర్పాట్లో నిమగ్నమైన ఎన్నికల సంఘం వాయిదా వేయాలంటున్న ప్రతిపక్షాలు, ప్రచారానికి కేటీఆర్ దూరం, టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు కూడా బంద్ అంటూ ఇచ్చారు. దాన్ని వెలుగు పేపర్లో చూసుకోవచ్చు. ఇక నమస్తే తెలంగాణలోని ముఖ్యాంశాలు చూద్దాం. కోవాక్సిన్ రామబాణం అంటూ ఇచ్చారు. టీకా వేసుకుంటే దవాఖాన అవసరం ఉండదంటూ భారత బయోటెక్ వ్యాఖ్యానించింది. దాన్ని చూసుకోవచ్చు. ఇక రాష్ట్రాలకు 400, ప్రైవేటుకు 600 కోవిషీల్డ్ ధర అంటూ ఇచ్చారు. ఇక మానేరు దుంకుతుందా అంటూ ఇచ్చారు. జూన్ కల్లా చెక్ డ్యాములు పూర్తి చేయండి, ఆయాకట్టు రైతులకు కష్టం రానియొద్దు, కాలువ లీకేజీ మరమ్మతులు చేయండి, మానేరు పరిధి చెరువులన్నీ నింపండి అంటూ ఇరిగేషన్ ఈఈ అమరేందర్ రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ ద్వారా వ్యాఖ్యానించారు. దాన్ని చూసుకోవచ్చు. ఇక కేసీఆర్ ఆరోగ్యం బేష్గా ఉందంటూ ఇచ్చారు. కరోనా లక్షణాలన్నీ పోయాయి, అన్ని పరీక్షలు నార్మల్గా ఉన్నాయి, ఆక్సిజన్ సిచ్యువేషన్ బాగుంది, త్వరలో విధులకు అంటూ డాక్టర్ ఎంవీ రావు యశోద ఆసుపత్రిలో సీఎంకు 40 నిమిషాల పాటు పరీక్షలు చేసినట్లుగా ఇచ్చారు. ఇక ఊపిరాడని ఉత్తరాది, ఆక్సిజన్ కోసం ఉత్తరాది రాష్ట్రాలు సతమతమవుతున్నాయి, ఒకరి ట్యాంకర్ మరొకరికి ఆపేస్తున్న వైన్యం, ఢిల్లీలో అడిగంటిన ప్రాణవాయువు నిల్వలు అంటూ ఇచ్చారు. దాన్ని చూసుకోవచ్చు. ఇక 24 మంది యూపీలో దారుణం, 24 మంది మృతి చెందినట్లుగా ఇచ్చారు. ఇక మన నిర్లక్ష్యం ప్రాణాంతకమంటూ కరోనాపై అలసత్వంలోనే దాడులు, దారుణ పరిస్థితులు, వ్యాక్సిన్ వేసుకున్న మాస్క్ ధరించాల్సిందే అంటూ నమస్తే తెలంగాణతో అమెరికాలోని వైద్య నిపుణుడు డాక్టర్ భరత్ రెడ్డి నెరవెట్ల వ్యాఖ్యానించారు. దాన్ని 9వ పేజీలో చూసుకోవచ్చు. దేశంలో ట్రిపుల్ మ్యూటేషన్ స్ట్రెయిన్, 3 సార్లు ఉత్పరివర్తనం చెందిన వైరస్, మహారాష్ట్ర, ఢిల్లీ, బెంగాల్లో గుర్తింపు అంటూ ఇచ్చారు. చూసుకోవచ్చు. మీ మాస్క్ మంచిదేనా, అవగాహనతోనే మాస్కులు ఎంచుకోండి, ఏ సమయంలో ఏది వాడాలో తెలుసుకోండి అంటూ ట్విట్టర్లో డబ్ల్యూహెచ్ఓ ప్రకటన చేసింది. దాన్ని 3వ పేజీలో చూసుకోవచ్చు. ఇక సీతారాముల కళ్యాణం కమనీయం కళ్యాణం అంటూ ఇచ్చారు. ఎవరు కూడా భక్తులు రాకుండానే సీతారామ కళ్యాణాన్ని, కత్రును అర్చకుల మధ్య ముగించారు. దాన్ని చూసుకోవచ్చు. ఇక సంతోషం డబల్, ప్రైవేట్ స్కూల్ సిబ్బంది ఖాతాలో 22.56 కోట్ల జమ అంటూ ఇచ్చారు. దాన్ని చూసుకోవచ్చు. ఇక విజయనగరంలోంటి ముఖ్యాంశాలు ఏంటో చూద్దాం. పట్టణ అభివృద్ధికి అవగాహన లేకుండా మాటలు అంటూ ఇచ్చారు. దాన్ని చూసుకోవచ్చు. భద్రాద్రిలో నిరాడంబరంగా కళ్యాణ వైభోగవం, వేడెక్కుతున్న ఖమ్మం కార్పొరేషన్ రాజకీయం అంటూ ఇచ్చారు. దాన్ని చూసుకోవచ్చు. ఇక హనుమంతుడి జన్మస్థలంపై టీడీటీ కీలక ప్రకటన చేసినట్లుగా ఇచ్చారు. దాన్ని చూసుకోవచ్చు. నాసిక్ ఆసుపత్రిలో ఘోరం, ఆక్సిజన్ లీక్తో అందని ప్రాణవాయువు, 22 మంది కరోనా పేషెంట్ల మృత్యువాత, ఘటనపై ప్రధాని మోదీ, అమిత్ షా, రాజ్నాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక కరోనా నివారణకు పటిష్ట చర్యలు, ఎంత ఖర్చైనా ప్రజలను కాపాడుకుంటామంటూ ఈటల వ్యాఖ్యానించారు. సెకండ్ వేవ్తో పెరుగుతున్న కేసుల సంఖ్య, కొత్తగా 6,542 పాజిటివ్ కేసులు నమోదు అంటూ ఇచ్చారు. దాన్ని విజయనగరంలో చూసుకోవచ్చు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. రేపటి న్యూస్ వాచ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.